సిద్దిపేట పట్టణంలోని సిద్దిపేట మున్సిపాలిటీ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నాన్ వెజ్ విక్రయాలు బయట అమ్మితే చట్టరీత్యా నేరమవుతుందని ఆయన తెలిపారు. ప్రజానీకానికి మరియు మాంసము చేపల విక్రయదారులందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సిద్దిపేట పట్టణంలో ఎక్కడ కూడా ఏ మాంస విక్రయదారులు చేపల విక్రయదారులు వాళ్ళ యొక్క కాలనీలో కానీ లొకాలిటీలో కానీ చౌరస్తాలో కానీ స్ట్రీట్లో కానీ ఫుట్పాత్లో కానీ ఎక్కడ అమ్మడానికి వీలు లేదు. ఒకవేళ అమ్మినటువంటి అమ్ముతూ ఉన్నటువంటి సమాచారాన్ని మాకు మున్సిపల్ సిబ్బందికి తెలియజేస్తే మేము వెంటనే వారు అమ్ముతున్నటువంటి వస్తు సామాగ్రిని మాంసాన్ని చేపలని సీజ్ చేయడంతో పాటు వారికి 1,000 నుండి 5,000 రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి చేపల విక్రయదారులందరూ మాంసం విక్రయదారులందరూ సిద్దిపేట పట్టణం యొక్క మనం హైజీనిక్ కండిషన్స్ని మెయింటైన్ చేయడానికి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.